Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కేంద్రంలో కదులుతున్న అసెంబ్లీ సీట్ల పెంపు ఫైల్, అదే జరిగితే వైసీపీకి పండుగే. ఆ ఫైల్ కేంద్రం కదుపుతుందా, దాని మీద యాక్షన్ తీసుకునే సమయం ఇప్పుడు వచ్చిందా అంటే అవును అంటోంది ఢిల్లీ కబురు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచాలని విభజన చట్టంలో ఉంటే దానిని తొక్కి పాతరేసిన బీజేపీ సర్కార్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వస్తుండటంతో పాత ఫైల్ బూజు దులుపుతోంది అని వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోంశాఖ దీని మీద సీరియస్గానే దృష్టి సారించింది అని అంటున్నారు. నిజానికి రాష్ట్ర పునర్విభజన చట్టం షెడ్యూల్లో 10లో పేర్కొన్న ప్రకారం ఉన్న సీట్లను పెంచి స్టేబుల్ గవర్నమెంట్ రెండు చోట్ల ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉంది. దాని మేరకు ఏపీలో 175 సీట్లను 225 సీట్లుగా, అలాగే తెలంగాణలో 119 సీట్లను 150 సీట్లుగా పెంచాల్సి ఉంది. అయితే ఈ ఫైల్కి బూజు పట్టేసి అటక మీదకు చేరిపోయింది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నిల్, అందువల్ల బీజేపీకి ఏమాత్రం ప్రయోజనం లేని ఈ విషయంలో ఆయాసం ఎందుకని అలా ఉంచేశారు. సరే, అది అలా అటక మీద ఉంటే అడిగేవారు లేరు. కానీ ఈలోగా ఆదరాబాదరాగా కాశ్మీర్లో మాత్రం ఎన్నికలను తమ రాజకీయ లాభాన్ని దృష్టిలో ఉంచుకుని సీట్లను పెంచేశారు. దాంతో అక్కడ అడ్డంగా బీజేపీ దొరికేసింది. ఈ పరిణామం కలిసి రావడంతో సుప్రీంకోర్టులో దీని మీద కేసు దాఖలు చేశారు. ఈ వివక్ష ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో 8 ఏళ్లుగా సీట్ల పెంపు లేదు, అదే కాశ్మీర్లో అయితే 3 ఏళ్లలోనే కథ స్పీడ్గా సాగింది అంటూ కేసు పడడంతో దానిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వారంలో ఆ కేసు విచారణకు రానుండగా ఇప్పుడు కేంద్రం కూడా ఆలోచనలో పడింది అంటున్నారు. దాంతో హోంశాఖ ఈ ఫైల్ని బయటకు తీసింది అంటున్నారు. ఇదిలా ఉండగా సీట్ల పెంపు జరిగితే ఏపీలో జగన్కి, తెలంగాణలో కేసీఆర్కి లాభం. ఇద్దరికీ ఈ ఎన్నికల్లో గరిష్టంగా మేలు జరగనుంది. అసెంబ్లీ సీట్లు పెరిగితే ఏపీలో కొత్తగా 50 సీట్లు వస్తాయి, అలాగే తెలంగాణలో 34 సీట్లు దాఖలు పడతాయి. అలా అసంతృప్తి అన్న మాట లేకుండా వైసీపీ టీఆర్ఎస్ పార్టీలు సీట్లను తమ వారికి అలా ఇచ్చేస్తారన్నమాట. ఆ విధంగా గెలిచేందుకు మళ్ళీ ఈ రెండు పార్టీలకు అవకాశం ఉంటుంది. దాంతో ఈ రెండు పార్టీలతో పాటు రెండు ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టులో సీట్ల పెంపు మీద తమ వారసులను బలంగా కలిసికట్టుగా వినిపించేందుకు రెడీ అవుతున్నాయట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక కేంద్రాన్ని ఆదేశిస్తే ఖచ్చితంగా సీట్లను పెంచాల్సిందే. సో మోడీ మీద చాలా కాలానికి పైచేయి సాధించేందుకు కూడా కేసీఆర్, జగన్లకు అవకాశం ఏర్పడింది. సో సీట్ల పెంపుతో ఈసారి ఎన్నికల గోదావరిని ఈదేయవచ్చు అన్నదే ఈ రెండు పార్టీల ఆలోచనగా ఉంది అంటున్నారు.